హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ బుల్లెట్ చాందిని అండి నా పేరు చాందిని అలాగే నా హస్బెండ్ పేరు వచ్చేసి నరేష్ మా ఛానల్లో కపుల్ బ్లాగ్స్ ఉంటున్నాయి అలాగే హోల్సేల్ జ్యువెలరీకి సంబంధించిన క్లోతింగ్ సంబంధించిన వైజాగ్లో ఎక్కడ పర్చేస్ చేయొచ్చు ది బెస్ట్ ప్లేసెస్ అనేవన్నీ కూడా మన ఛానల్లో పెట్టాను వెళ్ళి చూడండి చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి సో అర్లీ మార్నింగ్ అయితే మేము సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము హాస్పిటల్కి బ్లడ్ టెస్ట్కి రమ్మన్నారు అనమాట సో ఇంక వెళ్తున్నాం కదా అని చెప్పేసి వీడియోస్ స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగే అండ్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అరౌండ్ అవుతుంది ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువ ఉంది సో హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు అన్ని ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము సో మధ్య మధ్యలో మేమిద్దరం ఎలాంటి వీడియోలు చేయాలి ఏంటి అనే చిన్న కాన్వర్సేషన్ స్టార్ట్ చేసాము హాయ్ చెబి చెప్పు హాయ్ ఏం చేస్తున్నావు चावर <laughs> खाई चुनाव हाई <laughs> ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి హెడ్ బాత్ అంతా చేసేసి ప్రాన్స్ మసాలా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో ఈ వీడియోలో అయితే పెద్దగా ప్రాన్ మసాలాకి సంబంధించిన రెసిపీ అంతా పెట్టట్లేదు జస్ట్ నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫుల్ రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇది అక్క ఆల్రెడీ ఏమంటారు సాల్ట్ అండ్ కారం వేసి మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ పెట్టేసింది సో నేను జస్ట్ ఆయిల్లో వాటిని నీట్గా ఫ్రై చేసుకున్నాను వాటర్ అంతా పోయే వరకు చేసేసిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న ఉప్పు వేసి అది పక్కకి తీసుకొని ఇది వేరే ఆయిల్ నేను యాడ్ చేసుకున్నాను కొంతమందికి ప్రాన్ స్మెల్ అంతగా ఆయిల్లో ఉంటే నచ్చదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు అండ్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇందులోనే సో ఇదంతా పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి సో ది జస్ట్ రిఫరెన్స్ మాత్రమే చెప్తున్నాను దాని తర్వాత నేను టమాటోస్ యాడ్ చేసుకొని అది కూడా కొంచెం బాగా మగ్గే వరకు టైం ఇచ్చాను అనమాట సో కొంచెం ఆనియన్స్ సాఫ్ట్గా అవుతున్నాయి అనిపిస్తే మీకు అప్పుడు మీరు పచ్చిమిర్చి కారం ఉంటుంది కదా అదే మన ఎండుమిర్చి కారం అది యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కారం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎండుమిర్చి తగ్గించేయండి సో నేను ఇక్కడైతే కారం పసుపు ఉప్పు అన్నీ తగినంత యాడ్ చేసేసాను ఇందులో పెద్దగా ఏ మసాలా లేకపోయినా మంచి టేస్ట్ వస్తుంది ప్రాన్ మసాలా సో ఇంకా ఏదైతే ప్రాన్స్ ఫ్రై ఆ ప్రాన్స్ని ఆ మసాలాలో నీట్గా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోయింది సో ఈజీగా ప్రాన్ ఫ్రై మసాలా ఈజీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది రెసిపీ అయితే సో అక్క బిర్యానీ చేసిందనమాట అండ్ ఆ బిర్యానీ వెజ్ బిర్యానీ విత్ ప్రాన్ మసాలా నా లంచ్ అయితే ఇలా ఈజీ ఈజీగా కంప్లీట్ అయిపోయింది అలాగే ఆ రోజు చేపల పులుసు అవి కూడా చేశాము కాకపోతే ఆ రెసిపీ కానీ ఆ వీడియో కానీ నేను తీయడం మర్చిపోయాను సో కమింగ్ వీడియోస్లో నేను అవి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను సో మొత్తానికి నా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది అలాగే ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని డిజైనర్ డ్రెస్సెస్ అండ్ ఫ్యాబ్రిక్స్ కోసం డిస్కస్ చేయబోతున్నాను ఆ డిజైనర్ డ్రెస్సెస్ ఒక పేజ్వి అండ్ ఫ్యాబ్రిక్ ఇంకొక పేజ్ది సో డ్రెస్కి పేజ్ అవన్నీ కూడా నేను కిందనే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసేసేయండి సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి గోల్డెన్ పలేటీ సో వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి వీళ్ళ పేజ్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి మీరు వాళ్ళని ఫాలో అవ్వండి చాలా యూనిక్ కలెక్షన్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గాగరా ఏదైతే ఉందో ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఒకటి గోల్డ్ కలర్ ఇంకొకటి లైక్ లైట్ గ్రీన్ కలర్ వచ్చిందనమాట సో గ్రీన్ కలర్ అని చెప్పాను కదా గోల్డ్ కాంబినేషన్లోనే మనకి లైట్ పీచ్ గ్రీన్ కలర్ మంచి కాంబినేషన్తో ఇదే సేమ్ పీస్ ఉందండి అండ్ ఆల్మోస్ట్ అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్ కేస్ వాట్సాప్ నెంబర్ వాళ్ళు నాకు ప్రొవైడ్ చేస్తే అది కూడా పెడతాను ఎవరైనా పర్చేస్ చేయాలంటే వెళ్ళి వాళ్ళకి స్క్రీన్షాట్ చూపించండి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మంచి మంచి డిజైనర్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి అనమాట జస్ట్ నేను మీకు ఒక ఐడియా రావాలి కదా అని చెప్పేసి అన్ని యాంగిల్స్ నుంచి కూడా వీడియో చూపించాను అండ్ ఈ ఫ్యాబ్రిక్ కలెక్షన్ వచ్చేసి మన ఎస్వీఎల్ నుంచి అండి ఎస్వీఎల్లో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను మీ అందరికీ తెలుసు పైన ఐ కార్డులో ఇస్తాను ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ చూసి ఉండకపోతే వెళ్ళి ఆ వీడియోస్ చెక్అవుట్ చేయండి లాస్ట్ టైం వీడియోలో నేను మీకు రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి కదా అటువంటి కింద గేరాతో వచ్చిన మోడల్స్ ఏంటంటే పోస్ట్ చేశాను చూపించాను ఇప్పుడు అందులోనే మల్టీ కలర్ ఫ్లవర్స్ విత్ సింగిల్ నెట్ కలర్ ఇది బాగా ట్రెండ్ అవుతుంది అండ్ ఈ వైన్ కలర్ అయితే పర్సనల్ నా ఫేవరెట్ అయిపోయింది ఈ ఫ్లవర్ కూడా మార్చారన్నమాట సో అన్ని రెయిన్బో కలర్ ఫ్లవర్ పెట్టి దాని మీద సీక్వెన్స్ వర్క్ చంకీ వర్క్ బాల్ వర్క్తో చాలా బాగుంటుంది సో రుటీన్గా కాకుండా ప్రెగ్నెన్సీ షూట్స్కి అట్లా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఒక అవుట్ఫిట్ అనేది సో వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి అలానే ఫ్రాక్స్ స్టిచ్చింగ్కి చాలా ఉపయోగపడతాయి ఫ్యాబ్రిక్స్ చూసారా మంచి మంచి కలర్స్ బ్రైట్ కలర్స్ ఫోటోషూట్స్కి అవైలబుల్లో అయితే ఉన్నాయి ఇది పర్ మీటర్ మీకు త్రీ ఫిఫ్టీనో ఫోర్ ఫిఫ్టీనో పడుతుంది అండ్ ఇందులో చాలా డిజైనర్ ఐటమ్స్ ఉన్నాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ నాకు చూపించడం కష్టం అవుతుంది కాబట్టి ఇలా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను మీకు సో మంచి మంచి యునీక్ కలెక్షన్ కావాలి అంటే వీళ్ళని ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దండి సో వీటిలో కూడా మనకి లైట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్కి తగ్గ మీకు ప్యాటర్న్ అనేది మారిపోతుంది ఇది ఫ్రాక్ స్టిచ్చింగ్కి కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది వచ్చేసి మనకి శారీస్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇది సూర్య కలెక్షన్స్ అనమాట సో ఈ వీడియోలో నేను మీకు ఆల్మోస్ట్ త్రీ పేజెస్ కోసం చెప్పాలనుకుంటున్నాను అంటే త్రీ జన్యూన్ పేజెస్ అనమాట ఇప్పుడు పండగ సీజన్ నేను ఎక్కడ షాపింగ్ చేస్తున్నానో మీకు అక్కడే సజెస్ట్ చేయాలని చెప్పేసి నేను ఈ పేజెస్ కోసం ఈ వీడియోలో మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇది ఎటువంటి ప్రమోషన్ కొలాబరేషన్ అయితే కాదు సో ఈ ఈ సారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా నాకు పర్సనల్లీ చాలా 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 బాగా నచ్చాయి అండ్ ఫోటోలు ఎలా ఉన్నాయో బయట కూడా అలానే ఉంటాయండి ఏం ప్రాబ్లం లేదు అలాగే లెహెంగాస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మంచిగా కట్ వర్క్ దుప్పట్టాస్ అండ్ బనారసీ క్లాత్ కంచి బార్డర్ と మంచి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కానివ్వండి అలాగే వీళ్ళ దగ్గర మంగళగిరి ఏమంటారు లంగావోణీలు వెంకటగిరి లంగావనీలు ఇలా చాలా చాలా లంగావోనీల్లో కూడా చక రకరకాల చక్క చక్క మోడల్స్ అన్నీ ఉన్నాయి అలాగే పెన్ కలంకారికి సంబంధించిన లెహెంగాస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట అంటే క్లాత్ వస్తుంది కొన్ని కొన్ని రెడీమేడ్ దొరుకుతాయి ఇది మనం స్టిచ్చింగ్ ఎట్లా చేయించుకుంటామో అని మన ఐడియాకి మనకి వీళ్ళు వదిలేస్తారు సో ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ బాయ్